దేవరా ఆలస్యమైంది, ఫ్యాన్స్ హ్యాపీగా లేరు, కొరటాల శివ టెన్షన్లో ఉన్నాడు, ఇదే అందరికీ తెలిసింది. అయితే దేవరా గురించి ఇప్పటి వరకు బయటికి రాని ఓ గుడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంటగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది. వీరిద్దరి కాంబోలు గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ నుంచి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్టీఆర్ గత చిత్రం 3RR బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాంతో దేవరా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఇక దేవరా సినిమా కథ పరిధి పెద్దగా ఉన్న నేపథ్యంలో రెండు పార్ట్లుగా తీసుకువచ్చే ఉద్దేశంతో ఉన్నట్లుగా ఇప్పటికే కొరటాల శివ ప్రకటించాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ను 3 విభిన్నమైన పాత్రల్లో చూపించేందుకు దర్శకుడు కొరటాల శివ కథను రెడీ చేశాడు అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో 3 విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు మరోసారి 3 పాత్రల్లో అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్కి కర్నుల పండగ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడా అనేది ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఆఫ్ ది రికార్డ్గా మాత్రం ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఇక దేవరా సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్లో సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఇటీవల కొత్త విడుదల తేదీని ప్రకటించారు. నిజానికి తారక్ 3 రోల్స్ అనే టాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే ఓసారి బయటకు వచ్చింది. అయితే ఇదంతా ఓ పుకారు అని ఎవరో అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ న్యూస్ బయటికి రావడంతో అంతా షాక్ అవుతున్నారు.